మన భవిష్యత్తు గురించి మనమే ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకొని అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మనం ఈ రోజు ఆవిష్కరించుకోవటం అదే విధంగా రాబోయే కాలంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పని చేయడానికి సిద్ధపడ్డ మన అన్న చంద్రన్నకి మనందరం కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఐడియాలజీ డాక్యుమెంట్ ని విడుదల చేయాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విడుదల చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. బాబు 5 నిమిషాల తర్వాత ఇద్దరు దయచేసి వాలంటీర్స్ ప్లీజ్ మీరు సైడ్ రండి, ఇక్కడ ముందు నిలబడద్దు, పక్కకి వెళ్ళిపోవాలి. వాళ్ళకి అడ్డం లేకుండా ఉండండి, దయచేసి సైడ్ రండి. ఈ ఐడియాలజీ డాక్యుమెంట్ కి సంబంధించి ఒక చిన్న ఏవిని ప్రదర్శించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏవి సరికొత్త భావజాలం చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం సైద్ధాంతిక పునర్నిర్వచనం. 1982 మార్చి 29న మహనీయుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన క్షణాన ఆయన నినాదం ఒక్కటే. తెలుగు వారి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగు వారి అత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఎన్టీఆర్ ఆశయానికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ తన ఉనికిని ప్రపంచానికి గొప్పగా తెలియజేయడమే కాకుండా ఎన్టీఆర్ పాలనలో సంక్షేమానికి, సమానత్వానికి, పాలనా వికేంద్రీకరణకు సరికొత్త నిర్వచనం చెప్పింది. తెలుగువారి అభివృద్ధి చిహ్నంగా విరాజిల్లుతూ వస్తుంది. ఇక 1995లో నారా చంద్రబాబు నాయుడు పాలనలో సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలతో కూడిన ఆధునిక భావజాలాన్ని సంతరించుకుంది తెలుగుదేశం పార్టీ. అందివస్తున్న సాంకేతికతను సామాన్యుడికి అందించడం ద్వారా దేశ ప్రజల అభివృద్ధికి, ఆర్థిక పరిపుష్టికి బాటలు వేయొచ్చన్న తన దార్శనిక దృక్పథాన్ని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు తన పాలనతో నిరూపించాడు. మిషన్ 2020 అంటూ రాష్ట్రాన్ని ఐటీ కేంద్రంగా, నూతన ఆవిష్కరణలకు, మేధో సంపత్తికి కేంద్రంగా మలిచారు. ఆధునిక నిర్మాణాలతో, వసతులతో ప్రజల జీవన విధానానికి చంద్రబాబు పరుగులు నేర్పారు. ప్రభుత్వ సేవలను ప్రజల అరిచేతికి అందేంత దూరంలోకి తెచ్చి పారదర్శకతకు చోటిచ్చారు. ఇక ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విజన్ 2029 లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలన్న ప్రయత్నం గట్టిగా చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు రాష్ట్రాన్ని దిగజార్చుతుంటే నారా చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశనంలో తెలుగుదేశం పార్టీ అనేక పోరాటాలు చేసింది. 2047 నాటికి భారతదేశం వందేళ్ల స్వతంత్ర దేశంగా మరో ఉద్విగ్న మలుపు తీసుకోనుంది. భావి భారతావనిని తీర్చిదిద్దడంలో తెలుగువారి పాత్ర కీలకం కావాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. కాబట్టి ఈ దిశగా తెలుగుదేశం పార్టీ సరికొత్త భావజాలాన్ని నింపుకోనుంది. సమసమాజాన్ని కోరుకున్న మహాశయులు బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్లు ఏప్రిల్ మాసంలోనే జన్మించారు. వారి ఆశయ వారసుడైన చంద్రబాబు కూడా ఏప్రిల్ నెలలోనే జన్మించడం యాదృచ్ఛికం కావచ్చేమో కానీ పేదరికం లేని సమాజం, అసమానతలు లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి అనిర్వచనీయం, అనితర సాధ్యం. అందుకే నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజే శుభముహూర్తంగా తెలుగుదేశం పార్టీ తన మూల సిద్ధాంతాలకు సరికొత్త భావజాలాన్ని జోడిస్తుంది. మొదటగా సమానత్వ హక్కును పునర్నిర్వచించే దిశగా ప్రణాళిక. పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడం, పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాన్ని పూర్తిగా చెరిపివేయడం ద్వారా అసలైన సమానత్వాన్ని సాధించగలమని తెలుగుదేశం పార్టీ విశ్వసిస్తోంది. అందువల్ల ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీ ఈ క్రింది లక్ష్యాలను సాధించే దిశగా పునరంకితమవుతోంది. పేదరిక నిర్మూలన ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ పేదరికాన్ని తగ్గించే దిశగా అద్వితీయ కృషిని కొనసాగించింది. దేశంలో అత్యుత్తమ సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. అటువంటి తెలుగుదేశం ఇకపై పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడానికి కంకణం కట్టుకుంది. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా,
సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతిక పరంగా పేదలను పైకి తెచ్చేందుకు కృషి చేస్తాం. అంతేకాదు పౌరుల్లోనూ బాధ్యత పెంచి పేద కుటుంబాలకు చేయూతనిచ్చే విధంగా ప్రోత్సహించాం. వనరుల సమాన పంపకం, ఆరోగ్య సంరక్షణ, విద్య, పౌష్టికాహారం, సంపద సృష్టి అవకాశాలు తదితర కనీస అవసరాలను పౌరులందరికీ సమానంగా అందేలా చూస్తోంది తెలుగుదేశం. సమగ్ర అభివృద్ధి, సమాజంలోని ప్రతి వ్యక్తి తన జీవితాన్ని సౌకర్యవంతంగా గౌరవప్రదంగా కొనసాగించేలా ప్రతి అవకాశాన్ని ఇతరులతో సమానంగా అందుకునేలా చేస్తోంది తెలుగుదేశం. తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదిగేందుకు సాంకేతిక సహకారం. ఇప్పటి వరకు మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడి ఆయా దేశాలలో పౌరులుగా ఉన్నారు. ఇక నుండి తెలుగు వాళ్ళు కేవలం పౌరులుగా ఉండటం కాదు, ప్రపంచ నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రపంచ ఆర్థిక రంగంలో ముఖ్య పాత్ర పోషిస్తూ తద్వారా స్వరాష్ట్రంలో ప్రజల అభివృద్ధికి పాటుపడాలి. ఈ దిశగా ప్రపంచవ్యాప్త తెలుగు వారికి తగిన సహకారం అందిస్తోంది తెలుగుదేశం. కుటుంబం ఒక యూనిట్గా అభివృద్ధిని సాధించడం, అధికార వికేంద్రీకరణకు ఆది నుండి ప్రాముఖ్యతనిచ్చింది తెలుగుదేశం. అలాగే పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని సమర్థవంతంగా తీసుకువచ్చింది తెలుగుదేశమే. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు కుటుంబం ఒక యూనిట్ అన్న కాన్సెప్ట్ను తన భావజాలంలో చేర్చుతోంది తెలుగుదేశం. కుటుంబ స్థాయిలోనే అసమానతలు అన్నవి లేకుండా చేసేందుకు ప్రతి కుటుంబంపై పర్యవేక్షణ ఉంచుతుంది. కుటుంబంలోని ప్రతి వ్యక్తి అవసరాలు తీర్చగలిగితే అదే అభివృద్ధి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలనాటి జన్మభూమి కార్యక్రమ స్ఫూర్తితో మరోసారి ప్రపంచవ్యాప్త తెలుగు సమాజాన్ని ఉత్తేజపరిచి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇల్లు, ఆరోగ్యం, విద్య, ఆహారం, సురక్షిత తాగునీరు, భూమి, ఉద్యోగం, ఉపాధి నైపుణ్యం అందించి ప్రతి ఒక్కరూ సమాజంలో సమానంగా గౌరవంతో బతికేలా కృషి చేస్తోంది తెలుగుదేశం. పేదరికం లేని సమాజమే చంద్రబాబు గారి కళ. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నత విద్యావంతులుగా, ఆర్థికంగా స్థితిమంతులుగా గుర్తించబడాలన్నదే చంద్రబాబు గారి ఆశయం. చివరగా కుటుంబం ఓ యూనిట్గా ప్రగతిని సాధించడానికి కృషి చేయాలని అంటారు చంద్రబాబు నాయుడు గారు. తన పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సరికొత్త భావజాలాన్ని అందించిన చంద్రబాబు గారు తన జీవితం పేదరిక నిర్మూలనకు, సమసమాజ సాధనకు అంకితం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ తెలుసు, నేటి బాలలే రేపు భవిష్యత్తు అని నమ్మిన వ్యక్తిగా ఈ 4 సంవత్సరాల పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కూడా చలించకుండా ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా అవమానించిన రోజు కూడా బాధపడ్డారే తప్ప తన బాధ్యతను విస్మరించకుండా ఈరోజు మనందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఐడియాలజీ డాక్యుమెంట్ విడుదల చేసిన తర్వాత ఒక చిన్న